అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్ దేశాన్ని చేసిందేమీ లేదని పైగా వినాశాకర పరిస్థితి తీసుకొచ్చిందని ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్ తో భేటీ అనంతరం కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడారు దేశంలో పరిస్థితులు ఘోరంగా పడిపోతున్నాయి కనీసం ఒక్క రంగాన్ని కూడా మోదీ ప్రభుత్వం బాగు చేయలేదు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది ఏ ప్రధాని హయాంలో రూపాయి విలువ పడిపోలేదు దేశ రాజధాని ఢిల్లీలో నీళ్లకు కరెంటు కొరత నడుస్తోంది దేశంలో ధరలు అప్పులు పెరిగిపోయాయి ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవటంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది సామాన్యులు రైతులు అన్ని వర్గాల వాళ్ళ ఆందోళనలో ఉన్నారు మోదీ సర్కార్ అసమర్థ నిర్ణయాలతో దేశంలో తిరోగమనం ఉంది జాతీయ ఎజెండాతో సహా అన్ని చివరకు నెయిల్ కటర్ కూడా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి మోదీ మేక్ ఇన్ ఇండియా ఎట్టుపోయింది చైనాతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలను తుడిచిపెడతామని బీజేపీ అంటుంది అందుకే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి బీజేపీ ముక్త భారత్ సాధించాలి నితీష్ కూడా ఇదే కోరుకుంటున్నారు అని సీఎం కేసీఆర్ ప్రసంగించారు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్రంలోని బీజేపీ ఇబ్బంది పెడుతుంది రోడ్లు రైల్వేలు ఎయిర్పోర్ట్లు అన్నీ అమ్మేస్తుంది కేంద్రం అన్నీ అమ్మేసుకుంటూ పోతే ఏం మిగులుతుంది బేచో ఇండియా అనేది బీజేపీ నినాదం అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు अगर किसी का भी सुधार हुआ होता तो देश का यह हालत नहीं बनता डॉलर के प्रति रुपया का इतना गिरावट मोदी जी से पहले चौदह प्रधानमंत्री रहे किसी भी समय इतना बुरा गिरावट नहीं हुआ जो आज हो रहा है पहले ब्रेन ड्रेन होता था हमारे पास मौके नहीं मिल रहे थे तो ब्रेन ड्रेन होता था विदेश में लोग चले जा रहे थे हमारे बुद्धिजीवी आज जिस प्रकार का नीतियां बन रहा है उसको लेके कैपिटल ड्रेन हो रहा है सारा ही पूंजीपति भाग रहे देश से देश का बड़ा बुरा हाल हो रहा है हम सब लोग गवाह है तेरा महीने किसानों को क्यों आंदोलन करना पड़ता है इस देश में बहुत ही महान देश है हमारा भगवान ने प्रकृति ने काफी संपत्ति दी है हमारे नदियों में सत्तर हजार पानी बहते हैं आज तक देश ने सिर्फ बीस बाईस हजार ही इस्तेमाल किया है और वाटर वार्स होते हैं जल युद्ध होते हैं